ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి శరణవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి ఎంతో విశేషమైన రోజులివి ఈలోగా ఈ పవిత్ర కథను ఒక్కసారైనా వింటే చాలు దశ విధాలైన పాపాలు హరించుకుపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సుమారు అన్ని అవతారాలు రాక్షస సంహారం కోసమే తపస్సు చేసిన వారికి ముందో వెనుక ఆలోచించకుండా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరాలు ఇవ్వడం వాటి ప్రభావం వల్ల దేవదానవుల యుద్ధము తత్ఫలితంగా రాక్షసులు శక్తులుగా అవతారాలు ఎత్తడమే మన పురాణ కథలన్నీ ఆ కోవకు చెందిందే దుర్గామాత అవతారము చిద్రోపి అయిన జగన్మాత శిష్టజన రక్షణార్థం దుష్ట శిక్షణకై భూమిపై అవతారాలు ఎత్తవలసి వచ్చింది దుర్గగా పిలువబడ్డానికి ముందు సతాక్షి పేరుతో స్థుతింపబడింది హిరణ్యాక్షుని వంశంలో రురుడు అనే రాక్షసునికి దుర్గముడు అని కొడుకు పుట్టాడు దుష్టుల హృదయాలు దురాలోచనతోనే నిండి ఉంటాయి కదా వాళ్లకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు ఏదో సాధించాలనే తపన ఉంటుంది వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంత వక్రమార్గమైనా ఎంత దుర్మార్గంతో నిండింది అయినా మానరు రాక్షస రాక్షసంశతో పుట్టిన ఈ దుర్గముడికి వేదాలు దొంగలించాలనే దుర్బుద్ధి పుట్టింది వాటిని అపహరిస్తే దేవతల బలం తగ్గుతుందని అతని ఆలోచన వేదాలను పొందాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించాడు దుర్గముడు బ్రహ్మ ద్వారా పొందడం తేలిక అని నిర్ణయించుకున్నాడు బ్రహ్మ గురించి హిమాలయాల్లో వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు అతని ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు నమస్కారం చేశాడు కోరుకో అన్నాడు బ్రహ్మ వేదాలు వేద మంత్రాలు నా అధీనంలోనే ఉండాలి అన్నాడు దుర్గముడు బ్రహ్మ తదాస్తు అన్నాడు ఇక ఏముంది వేదాలు వేద మంత్రాలు అపాత్రుని అధీనంలోకి వచ్చేశాయి భూమిపైన ఋషులు స్నాన సంధ్య జపాదులు యజ్ఞ యజ్ఞయాగాదులను మానేశారు దేవతలకు హవిర్భాగాలు చెందక వాళ్ళు శక్తిహీనులయ్యారు అదను చూసుకుని దుర్గముడు అమరావతిపై దండెత్తాడు మంత్రశక్తి పొందిన దుర్గముడు దేవతలపైనా దండెత్తాడు దేవతలు వాడి దాటికి తట్టుకోలేక పారిపోయి కొండ తల తలదాచుకున్నారు జగజ్జనని ప్రార్థిస్తూ జీవించారు ఆదిశక్తిని ఆ శ్రీలత కల్పవల్లిని ఆదరించమని అనేక విధాలా ప్రార్థించారు ప్రాధయపడ్డారు దేవతలు జగదంబ కరుణించి వారి ముందు ప్రత్యక్షమైంది చైత్రమాసం నవమి భృగువాసరాన దేవతల ఎదుట ఒక మహాతేజస్సు ఆవిర్భవించింది దానికి నాలుగు వైపులా నాలుగు వేదాలు స్థుతించాయి కోటి సూర్యప్రకాశంగా ఉండి కోటి చంద్రప్రకాశంగా చల్లదనం విరజమ్ముతుంది ఆ వెలుగు కోటి మెరుపులు ఒక్కసారిగా మెరిసినట్లుగా అరుణకాంతలను వెదజల్లుతుంది పైన కాని పక్కన కాని మధ్యలో కాని పల్చబారలేదు ఆద్యంతాలు లేవు స్త్రీ రూపం కాదు పురుష రూపమూ కాదు రెండూ కాదు ఆ దీప్తికి దేవతల కన్నులు మసకబడ్డాయి కళ్ళనలుముకుని ధైర్యం తెచ్చుకుని చూశారు దేవతలు అప్పటికీ ఆ దివ్య తేజస్సు స్త్రీమూర్తిగా రూపుధరించింది రాశీభూత సౌందర్యం ఎరుపులను చీర కట్టుకుని జగన్మాత ప్రత్యక్షమైంది జగన్మాత రూపం దర్శించిన దేవతలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సాష్టాంగపడ్డారు భాష్పాలు అడ్డుపడి చూడలేకపోతున్నారు దేవతలు కొంతసేపటికి తేరుకుని మళ్ళీ ధైర్యం కూడబెట్టుకుని జగదంబికను స్థుతించారు దేవతలు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతాస్మతాం ఓం దుర్గాం దేవిం శరణమహం ప్రపద్యే ఓం సుతరసతరసే నమః త్రి బ్రహ్మసుత వైష్ణవి సరస్వతి అదితి దక్షుహిత పావన శివ నమో మహాలక్ష్మి సర్వశక్తి నిన్ను తెలుసుకుంటున్నాం మమ్మల్ని నడిపించు విరాట్ స్వరూపిణి శ్రూత్రార్థమూర్తి అవ్యాకృత రూపిణి శ్రీబ్రహ్మమూర్తి నమో చ విద్మహే సర్వశక్తీమీ తన్నో దేవి ప్రచోదయాత్ దేవి నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు ఈ సంసారం అదృశ్యమైపోతుంది తెలుసుకోకపోతే సర్వభ్రాంతిలాగా ఏడిపిస్తూ ఉంటుంది చిరేకస్వరూపిణి అఖండానందరూప వేదాత్పర పంచకోశాక్తిక ప్రణవ రూప హ్రీంగారమూర్తి నానా మంత్రాత్మిక కృపాసింధు నమో నమః దేవతలు గద్గర స్వరాలతో చేసిన స్థుతులకు మహాదేవి సంతృప్తి చెందింది అప్పుడు ఆ దేవి ఇలా పలికింది నేను భక్తుల పాలిటి వృక్షాన్ని కదా అడగండి ఏమి కావాలో నేనుండగా మీకు నా భక్తులకు దిగులేమిటి దుఃఖ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను ఇది నా ప్రతిజ్ఞ దేవతలారా తెలుసుకోండి ఏమి కావాలో అడగండి అని పలికింది జగదాంబ వేదాలు తిరిగి మాకు వచ్చేలా అనుగ్రహించమన్నారు దేవతలు వారందరికీ తన చేతుల్లో ఉన్న ఆహార పదార్థాలు సాకములో ఇచ్చి వారి ఆకలి తీర్చింది ఆనాటి నుండి సతాక్షి శాకంబరి పేర్లతో విరాజిల్లుతుంది జగదాంబ వేగుల ద్వారా దుర్గముడికి ఈ సమాచారం మొత్తం తెలిసింది అప్పుడు అతడు సేనా సమేతుడై హిమాలయాలు చేరుకున్నాడు అక్కడ ఉన్న ఋషులు దేవతలను బాధించసాగాడు దుర్గముడు వారిపై శస్త్రాస్త్రాలను వేసి బాధించాడు వారు మాత జనని రక్షించు రక్షించు అని అంటూ సతాక్షిని వేడుకున్నారు దుర్గముడు దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు జగజ్జనని భయపడకండి అని వారికి అభయమిచ్చింది ఒక చక్రాన్ని పైన ప్రయోగించి అందరికీ గొడుగు అయ్యేలా చేసింది అప్పుడు దుర్గముడు విడిచినా ఏ బాణము వారి మీద పడలేదు వారిని బాధించలేదు దుర్గముడికి దేవికి భీకర సంగ్రామం జరిగింది సూర్యమండలం బాణాల పంజరంలో మూసినట్లయింది బాణాల రాపిడి వల్ల అగ్ని పుట్టింది ఆ ప్రాంతం విద్యుత్ లతల్లా మిరుగురు పురుగులు తిరుగుతున్నట్లుగా కనబడసాగింది ఆ విధంగా పది రోజులు ఆ సంగ్రామం కొనసాగింది అందరూ చనిపోయినా దుర్గముడు ఒక్కడే మిగిలిపోయాడు పదకొండవ రోజున దుర్గముడు సతాక్షిదేవి రథానికి ముందు నిలిచి అస్త్రాలను ప్రయోగించడం మొదలు పెట్టాడు రెండు జాముల యుద్ధం భయంకరంగా సాగింది సతాక్షి తీవ్రమైన పదిహేను అస్త్రాలను తీసింది రెండు బాణాలతో దుర్గముడి కళ్లను నాలుగు సరాలతో గుర్రాలను ఒక కోలతో జెండాను వెండితో దుర్గముడి భుజాలను ఒక సరంతో శారదని పడగొట్టింది నిప్పుడు కురుస్తున్నట్లు ఉన్న వాడి అయిన చూపులతో ఐదు బాణాలను దుర్గముడిపై వేసింది ఆ దాటికి తట్టుకోలేక దుర్గముడు తూలి రక్తం కక్కుతూ సతాక్షి ముందు పడిపోయాడు ఆ రాక్షసుని ముందు నిలుచున్న సతాక్షిదేవి శరీరంలోకి ఆ రాక్షసుని శరీరం నుండి పుట్టిన తేజస్సు కలిసిపోయింది ఆ రాక్షసుని తేజస్సు అమ్మలో లీనమైంది పగ ద్వేషంతో ఆ పరమేశ్వరి జగన్మాతను ఎదిరించిన దుర్గముడు ముక్తిని పొందాడు జగన్మాత ముల్లోకాలలో నీకు తెలియనిదంటూ ఏమైనా ఉందా నువ్వు సర్వజ్ఞవు సర్వసాక్షివి తారకాసురుడు మమ్మల్ని రెయింబవల్లు హింసిస్తున్నాడు శివుడికి వారసుడిగా పుట్టిన పుత్రుడొకడే తారకాసురుణ్ణి చంపగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు నీకు తెలుసు కదా ఇంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు నీ పాద పద్మాలను నిరంతరం ధ్యానించి భక్తులం మేము ప్రాణరక్షణ కోసం నిన్ను ప్రార్థిస్తున్నాం ఇంతకన్నా మాకు కోరదగింది ఇంకొకటి లేదు అని వేడుకున్నారు దేవతలు అప్పుడు ఇలా అంది అమ్మవారు దేవతలారా భయపడకండి నా శక్తి త్వరలోనే గౌరీగా హిమవంతుడింట జన్మించబోతుంది ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించండి హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనసులో నన్నే ధ్యానిస్తూ ఉంటాడు మీలాగే నా భక్తుడు అతని ఇంట్లో కూతురిగా జన్మించడం నాకు కూడా చాలా ఆనందదాయకం అని పలికింది జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నాడు అనుగ్రహానికి మురిసిపోయాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు గొంతు జీరవోయింది మరో నూరు జన్మలు ఎత్తితే మాత్రం ఈ భాగ్యం నాకు లభిస్తుందా నూరు అశ్వమేధాలు చేసి వేల సంవత్సరాలు తపస్సు చేసినా ఇంతటి మహావైభవం నాకు దక్కేనా ఆహా జగన్మాత నాకు కన్న కూతురు అయ్యిందంటే ఈ నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరుగులేదు అహో హిమాలయుడా ఎంతటి ధన్యుడివి అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటలున్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మిస్తుంది అని కీర్తిస్తారు తరువాత హిమవంతుని ఇంట జగదంబ పార్వతిగా జన్మించడం శివపార్వతులకు వివాహం జరగడం వీరికి జన్మించిన స్కందుడు తారకాసురుణ్ణి చంపడం జరుగుతుంది కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉండడానికి ఒక కథ ఉంది దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవే నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతంపై ఆవిర్భవించింది ఇక్కడ దుర్గా ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమాంగాన్ని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది మహిషాసుర సంహారం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ధనువు పుత్రులైన రంభకరంబులు అనే రాక్షసులు సంతానం కోసం ఈశ్వరుడి గురించి ఘోర తపస్సు చేశారు కరంబుడు నీటిలోనూ రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుణ్ణి సంహరించాడు సోదరుడి మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన నరుక్కుని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు పుత్ర సంతానం లేని నాకు నువ్వే మూడు జన్మల్లోనూ పుత్రుడిగా జన్మించాలి ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు వేద వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుని వరం కోరాడు ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషి అంటే ఒక గేదెను చూసి దానితో బలాత్కారంగా మైదురం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు చూల నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు అతనే మహిషాసురుడు అతను మహాబలవంతుడై ఇంద్రుణ్ణి జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాల్ని గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీరూపం ధరించి మహర్షి శిష్యులను బాధిస్తూ ఉండడంతో మహర్షి కోపంతో స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు అయినా ఆసురుడు తన దుష్ట బుద్ధిని విడవక స్త్రీ సాధు పుంగవలని దేవతలని ఋషులను బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మరో జన్మలో మళ్లీ ఈ మహిషుడు రమ్ముడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతల్ని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుణ్ణి మట్టుపెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు తపస్సు చేసి బ్రహ్మ బ్రహ్మవసూరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడుతులయ్యాడు ఆ మహిషుణ్ణికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తలనరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన వచ్చింది అందుకు కోపంతో మహిషుడు భద్రకాళి గురించి తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలగజేయవలసింది అని మహిషుడు కోరాడు మహిష నువ్వు రుద్రాంశ సంభవు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తర్వాత మహిషుడికి మళ్లీ జగన్మాత మాయ కప్పడంతో మళ్లీ అసురచేష్లకు పూనుకుని దేవతల్ని మునుల్ని పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుణ్ణి సంహరించింది మహిషాసు వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభు నిసుంభులు అనే రాక్షసులను దుర్గామాత వధించిన కథ పురాణాల్లో చెప్పబడి ఉంది పూర్వం సమ్ము నిసుంబులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీ భ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాన్ని బాధించసాగారు అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్య తేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది సమ్ము నిసుంబుల సేవకులైన చండాముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలియచేశారు తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయభారం పంపారు సంబునిసు తనతో యుద్ధం చేసి తనను వాణ్ణి కాని తనతో సమాన బలా పరాక్రమశాల్ని కానీ తాను పెళ్లి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది ఆ మాటలు విన్న సంబునిసుంభులు కోపంతో ఆ కన్యను పట్టుకురమ్మని తమ సేనాధిపతి అయిన ధూమ్రలోచన్ని పంపారు తనపై దండెత్తిన దూమ్రలోచడుని అతని సైన్యాన్ని దేవి సంహరించింది ఆ రుద్రమంతా దేవీ వాహనమైన సింహం తాగింది ఈ వార్త విన్న విన్నా సంబునిశుంబులు చతురంగ బలాలను సమకూర్చుకుని దేవిపై యుద్ధం ప్రారంభించారు వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భూమధ్య నుంచి ఖర్గం పాసం మొదలైన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస రాక్షసగణాన్ని సంభునిసుంబులను నిమిషకాలంలో హతమార్చింది స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి ఉన్నాయి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా సుందరి లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి చిచక్తి రూపమైన కుండలి మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి భయానికి లోనైనప్పుడు ఇలా దుర్గాదేవిని స్మరించండి భయానికి అసలైన విరుగుడు దుర్గాదేవి నామస్మరణే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల దుర్గతులు నశిస్తాయని చెప్పబడుతుంది అమ్మవారిని ఆరాధిస్తూ ఉండడం వల్ల దారిద్రం దుఃఖం నశించడమే కాదు భయం కూడా నివారించబడుతుంది భయానికి లోనైనప్పుడు సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయోభ్య స్థాహినోదేవి దుర్గాదేవి నమోస్తుతే అని అమ్మవారిని ప్రార్థించడం వల్ల భయమనేది దూరమవుతుందని పురాణాలు చెబుతున్నాయి సర్వబద్ధ వినుర్ముక్తో ధనధాన్య సుతాన్వితః మనషు మక్ ప్రసాదేన భవిష్యత్తి నా సంశయః ఈ దుర్గాదేవి మంత్రాన్ని సర్వబద్ధ ముక్తి మంత్రంగా చెప్పబడింది సమస్యల నుండి ప్రజలను విముక్తులు చేయడానికి పిల్లలు లేని వారికి సంతానయోగం కలిగేందుకు ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు వృత్తిపరమైన చికాకులు తొలగేందుకు అంతేకాకుండా కుటుంబంలో శాంతిని నెలకొల్పడంలో కూడా ఈ మంత్రం ఎంతో దోహదపడుతుంది ఓం దుం దుర్గాయ నమ